అందరికీ నమస్తే నేను మీ మౌని జనసేన ఊటూరు నియోజకవర్గ వీరమహిళ విభాగం నుంచి మాట్లాడుతున్నాను ప్రజా సమస్యలపై గొంతెత్తని స్పందించిన మన ప్రజా ప్రతినిధులు కేవలం పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ అయిన తర్వాత ఆయన విమర్శించడం కోసం గ్రామ సింహాల వలే నేను ముందు అంటూ మీడియా ముందుకు రావడం నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి దౌర్భాగ్యం చాలా బాధాకరం ఇకపోతే వీకెండ్ పాలిటిక్స్ గురించి మాట్లాడేటువంటి వైసీపీ నాయకురాలు పర్యాటక శాఖ మంత్రి అయినటువంటి రోజా గారు ఒక ఎమ్మెల్యేగా ఉండి రాష్ట్ర ప్రజల దురదృష్టవశాత్తు మంత్రిగా మారినటువంటి రోజా రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జబర్దస్త్ కి కాస్త గ్యాప్ వచ్చి ఆ జబర్దస్త్ విన్యాసాలను కాస్త ఎక్కడ ప్రదర్శించాలో తెలియనటువంటి అయోమయ స్థితిలో దినోత్సవాలకు ఉత్సవాలకు తేడా తెలియనటువంటి ఆవిడ సర్వోత్సవాలు అంటూ ఆవిడ చేసేటువంటి రికార్డింగ్ డ్యాన్సుల కోసం రాష్ట్ర ప్రజల ధనాన్ని ప్రజాధనాన్ని అక్రమంగా దోచేసి ఇటువంటి విన్యాసాల కోసం విరజిమ్మిందే కాకుండా పవన్ కళ్యాణ్ గారి మీద కొన్ని అనుచిత వ్యాఖ్యలు మాట్లాడడం జరిగింది ఏమమ్మా రోజా రెడ్డి పవన్ కళ్యాణ్ గారి స్థాయి ఏంటో ఆయన వ్యక్తిత్వం ఏంటో రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఇప్పుడు ఇంకా బాగా తెలుస్తుంది ఇకపోతే వీకెండ్ పాలిటిక్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు కేవలం ఫుల్ టైం పాలిటిక్స్ లో ఉన్నటువంటి వారికి మాత్రమే ఉంటుంది నీలాగ కేవలం పవన్ కళ్యాణ్ గారి గురించి మాత్రమే ఆయన విమర్శించడం కోసం మాత్రమే మీడియా ముందుకు వచ్చి ప్రజల్లో కనిపించేటువంటి వ్యక్తులుగా అయితే ఉండదు గుర్తుపెట్టుకోండి ఇకపోతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలా మీ ఒళ్ళు ఎక్కడ ఉందమ్మా శేఖర్ మాస్టర్ ఒళ్ళోనా నేను నుంచి మీకు ఒకటే కామెంట్లు పెట్టాలని చెప్పి చాలా మంది చూస్తున్నారు ట్విట్టర్ ని ఒక్కసారి కామెంట్లు ఆన్ చేసుకుంటే మీ దృష్టికి కూడా వస్తుంది ఇది నా మాట కాదు ప్రజల దృష్టి ప్రజల మాటే ఇకపోతే జగన్మోహన్ రెడ్డి గారి ఎడమ కాలికి ఉన్నటువంటి చిరికిన వేలికి ఉన్నటువంటి వెంట్రు కూడా ఎవరూ పీకలేరా నిజమే మాకు పీకాల్సినటువంటి అవసరం లేదు కాబట్టి మేము పీకం ఇకపోతే పీకాలైనా పీకించుకోవాలటువంటి ఏ అవసరం ఉన్నా సరే మీకు మా కాపు కుల పెద్ద పెద్దపాలరైనటువంటి పెర్ని నాని గారికి ఎంతగానో అవసరం ఎందుకంటే పదవులు ప్రమోషన్లు మీకు కావాలి కాబట్టి ఎందుకంటే అవి మీ పేర్లకు ముందు వెనక లేకపోతే మీ మొఖం ఎవరో చూడరు కాబట్టి పవన్ కళ్యాణ్ గారికి ప్రోటోకాల్తో కానీ పదవులతో కానీ ఎటువంటి అవసరం లేదు కాబట్టి ఇటువంటి ఆయనకు అవసరం లేదనుకోండి మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే ముందు ఇటువంటి స్టేట్మెంట్లు పాస్ చేసే ముందు ఆచి తూచి మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదే విధంగా మీరు ఇలా వంకరగా మాట్లాడనన్ని రోజులు మేము నిలువుగా సమాధానం చెప్తానే ఉంటాం మీకు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి జై జనసేన జై హింద్.